జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై ఒక నివేదిక అని చెప్పి విడుదల చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద చేస్తా ఉన్నటువంటి విమర్శలు చూస్తే నిజంగా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తా ఉంది. 2014వ సంవత్సరంలో ప్రశ్నిస్తా అని చెప్పి ముందుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా కనీసం వాళ్ళ పార్టీ తరపున అభ్యర్థులను నించోబెట్టకుండా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి దాసోహమై ఆవేళ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మోడీ గారికి పూర్తిగా మద్దతు ఇచ్చి ఆ ఇద్దరు పార్టీలు కూడా ఆ ఇద్దరు నాయకులు కూడా ఒకరు ముఖ్యమంత్రిగాను ఒకరు ప్రధానమంత్రిగాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి వారిద్దరినీ కూడా ప్రశ్నించినటువంటి పాపాలు పోలా. 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్రభుత్వం తాలూకా వనరుల్ని ఒక ఆదాయ వనరుల కింద ఉపయోగించుకున్నారు. తప్పితే ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో, రైతుల రుణాలు మాఫీ చేస్తామని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని అనేక రకాల సుమారుగా 650 వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితిలో మరి పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించినటువంటి పాపాన్ని మాత్రం పోలేదు. కానీ కేవలం 3 నెలలకే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ప్రశ్నించడానికి మరి పై ముందుకొచ్చారనంటే నిజంగా ఎన్నికలకి ముందు ఎన్నికలకి తర్వాత కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సత్సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉందనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇసుక విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పి విమర్శ చేస్తూ ఉన్నారు. గడిచిన కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన కొడుకు లోకేష్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి మంత్రులు, శాసనసభ్యులు పచ్చ చొక్కా వేసుకునేటటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఇసుక పేరు చెప్పి ఓ పెద్ద మాఫియాని నడిపించినటువంటి పరిస్థితి మీకు కళ్ళుకి కనిపించలేదా అని చెప్పని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈవేళ కేవలం 3 నెలలు మాత్రమే అయింది ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఇసుక విషయంలో మేము వైఫల్యం చెందామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి వాస్తవానికి మీరు చాలా విషయాల్లో కాస్త అనాలోచితంగా అవగాహన లోపంతో మాట్లాడుతూ ఉంటారు. ఇది కూడా దానికి సంబంధించినటువంటి విషయం అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. వాస్తవానికి ఈ సీజన్లో ఫ్లడ్ ఉంటుంది కాబట్టి ఇసుక అందుబాటులోకి రావడం అనేటువంటిది కాస్త ఇబ్బందితో కూడుకున్నటువంటి విషయం ఒకటైతే, జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకతకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడం కోసం మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వనరుల్ని ఎక్కడా కూడా అవినీతి పరులకు కానీ అక్రమ చేసేటటువంటి వ్యక్తులకు కానీ అందకూడదనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక పారదర్శకతని తీసుకొస్తూ ఈవేళ ఇసుక విషయంలో కూడా ఒక మంచి పాలసీని తీసుకుని రావాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున దాని మీద కసరత్తు చేస్తూ ఉంటే మరి ఈవేళ మీరు ఇసుక గురించి ప్రభుత్వం మీద నిందలేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ సీజన్ అసలు ఫ్లడ్ ఉన్నప్పుడు ఇసుక అందుబాటులోకి రాదు అనేటువంటి విషయం కూడా మీకు అవగాహన లేకపోవడం నిజంగా బాధ అనిపిస్తున్నటువంటి విషయం. మీలాంటి వ్యక్తులు ఈవేళ ఒక పార్టీని స్థాపించి ఒక పార్టీ నడుపుతో కూడా కనీసం ఇటువంటి అవగాహన రహితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నందుకు నిజంగా మేము అందరం కూడా బాధపడతా ఉన్నాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీకు గడిచిన 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులు కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా అవినీతి కోసం సుమారుగా ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ లేక అన్ని డిపార్ట్మెంట్స్లో కానీ అన్ని శాఖలకు సంబంధించినటువంటి అన్ని నిధుల్ని కూడా పూర్తిగా మళ్లించి కేవలం ఆయన అవినీతి రాజ్యాన్ని స్థాపించుకోవడం కోసం చూశాడు. తప్పితే ఎక్కడా కూడా ప్రజా సంక్షేమం కోసం కానీ
ప్రజలకి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చేటటువంటి కార్యక్రమం మీద కానీ శ్రద్ధ పెట్టలేదు. ఆ రోజు మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేదానికి ఎదరికి రాలేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. 60 సంవత్సరాల మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణలో మరి కేవలం 60 సంవత్సరాల్లోని 97 వేల కోట్ల రూపాయలు అప్పు అయితే మన రాష్ట్రం కేవలం 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో సుమారుగా 3 లక్షల కోట్ల రూపాయలకు అప్పులు చేరుకున్నాయనేటువంటి విషయం మీకు తెలీదా అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక పరమైనటువంటి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో మరి ఒక పెద్దగా ఒక రాష్ట్రానికి ఒక పెద్దన్నగా కానీ ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మరి మేనిఫెస్టోలో ఏదైతే వాగ్దానాలను మనం ఇచ్చాము, ఏదైతే అంశాలని మనం జోడించాము, వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చాలనేటువంటి దాని మీద మరి చాలా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి మీకు కనిపించట్లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. వాస్తవానికి బహుశా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, యావత్ ప్రపంచ దేశాల్లోనే ఏ ప్రభుత్వం కూడా మొట్టమొదటి బడ్జెట్లోనే తాను ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చేటటువంటి దిశగా అడుగులు వేసినటువంటి ప్రభుత్వం మాత్రం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే వాగ్దానాలని ఇచ్చామో వాటిల్లో 80% అంశాలని పూర్తిగా నెరవేర్చేటటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. మరి వాటితో పాటుగా సుమారుగా దగ్గర దగ్గర 19 కొత్త పాలసీలను కూడా తీసుకుని రావడం కూడా జరిగింది, బిల్స్ని పాస్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మీకు కనిపించకపోవడం అనేటువంటిది నిజంగా సిగ్గుచేట అనేటువంటి విషయం. మరి ఈవేళ మరో అంశం మీరు మాట్లాడుతూ ఉంది, రాష్ట్రంలో వైద్యం ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు కానీ సీజనల్ వ్యాధులకు సంబంధించినటువంటి అంశాలు కానీ మీరు మాట్లాడి దాని మీద కూడా ప్రభుత్వం మీద విమర్శ చేయడం జరిగింది. వాస్తవానికి మరి కళ్ళు మీకు పచ్చకామెరలు వచ్చినటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ఆలోచన చేస్తూ ఉన్నాడో అదే రకంగా యాజ్ ఇట్ ఈజ్గా ఆయన నోట్లోంచి ఏవైతే మాటలు వస్తూ ఉన్నాయో, ఆయన మదిలో ఏవైతే ఆలోచనలు వస్తూ ఉన్నాయో, ఆయన ప్రజలకి ఏదైతే ఒక మెసేజ్ని ఇస్తూ ఉన్నాడో యాజ్ ఇట్ ఈజ్గా వాటినే కాపీ చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్నే మీరు కూడా మీ నోట్లోంచి మాట్లాడుతూ ప్రజలకు కూడా అదే రకమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా మీరు చేస్తూ ఉన్నారు. మరి బహుశా వైద్యానికి ఆరోగ్యానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నటువంటి ప్రాధాన్యత ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇవ్వట్లేదు అనేటువంటి గత చరిత్రలో చూసుకున్నా కూడా మీకు అర్థమవుతుంది అనేటువంటి వాస్తవం. గతంలో కూడా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ప్రపంచ దేశాల్లోనే ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప పథకాన్ని ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆవేళ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెడితే మరి గడిచిన 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల రోగాల్ని ఆ ఆరోగ్యశ్రీ పరిధిలోంచి తొలగించడం కానివ్వండి, లేక బిల్స్ చెల్లించకుండా హాస్పిటల్స్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో మరి చాలా హాస్పిటల్స్ ఎవరైనా రోగులు హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళకి వైద్యం నిరాకరించి చేయము అని చెప్పి వెనక్కి పంపించేసినటువంటి పరిస్థితి కానీ, స్ట్రైకులు చేసినటువంటి పరిస్థితి కూడా, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా స్ట్రైక్ చేసినటువంటి విషయాన్ని కూడా మీరు మర్చిపోయారా అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. వాస్తవానికి మరి కేవలం 3 నెలల కాలమే అయినప్పటికీ కూడా ఈవేళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మరి ఈవెన్ ఈస్ట్ గోదావరి జిల్లాలతో సహా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ప్రతి జిల్లాకి వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అలాగే కమిషనర్స్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ని అందరినీ కూడా తీసుకుని మొత్తం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మొత్తం సిబ్బందిని ఈవేళ ప్రజాప్రతినిధుల దగ్గరికి ప్రతి జిల్లాకి ప్రజల దగ్గరికి వాళ్ళని అందరినీ కూడా తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో ఏవైతే సమస్యలు ఉన్నాయి ఎక్కడెక్కడ పిహెచ్సి లెవెల్స్లో కానీ సబ్ సెంటర్స్ లెవెల్స్లో కానీ లేక జిల్లా స్థాయి హాస్పిటల్లో కానీ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే ఈవేళ వైద్యానికి సంబంధించినటువంటి సమస్యలు ప్రజలకి పేద రోగులకి ఎవరికైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారికి ఏ రకంగా ప్రభుత్వం నుంచి అండగా ఉండాలనేటువంటి దాని మీద మరి చాలా సీరియస్గా ఒక పక్కన ప్రభుత్వం వర్క్ చేయడమే కాకుండా మరో పక్కన మరి ఇండియన్ హెల్త్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి ఏవైతే స్టాండర్డ్స్ ఉన్నాయో వాటి స్థాయిలో
అన్ని జిల్లా స్థాయి హాస్పిటల్లో కూడా ఉండాలి అనేటువంటి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మరి ఒక పక్కన చర్యలు తీసుకుంటా ఉంటే ఈవేళ మీరు వైద్య రంగంలోని ఆరోగ్య రంగంలో కూడా మేము వెనకబడ్డామనో ప్రభుత్వంలో నిర్లక్ష్యం ఉందని చెప్పి మీరు చేస్తూ ఉన్నటువంటి విమర్శలు మాత్రం తగవు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి గతంలో అనేక పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అనేక రకాల అవినీతి జరుగుతూ ఉందని చెప్పి కాంట్రాక్టర్ విషయంలో కూడా అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడితే మరి గతంలో మీరు అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మరి వత్తాసు పలికి ఆయనతో ఆయన్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మీరు మరి పోలవరం ప్రాజెక్టులో కూడా పెద్ద ఎత్తున ఒక పక్కన అవినీతి జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కూడా ఎప్పుడు ప్రశ్నించినటువంటి మీరు ఈవేళ బయటకు వచ్చి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేక జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా నిజంగా బాధ అనిపిస్తా ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.